సురేందర్ రెడ్డి టేకింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్గా అమితాబ్ బచ్చన్ రోల్ కానీ, తమన్నా గారి రోల్ కానీ, అనుష్క గారి రోల్ కానీ చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ చిరంజీవి గారి క్యారెక్టర్ చాలా ఎలివేషన్గా ఉన్నారు. చాలా రోజుల నుంచి హిస్టారికల్ డ్రామా చేయాలనుకున్నారు, ఆయన కళ బాగా నెరవేరింది ఇప్పుడు. అండ్ మెయిన్గా ఇచ్చిన రోల్స్లో అందరు బాగా చేశారు. విజయ్ సేతుపతి రోల్ చాలా బాగుంటుంది, ట్విస్ట్ టర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో సినిమా అయితే చాలా బాగుంది, అంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. మీరు అడిగే క్వశ్చన్ కూడా నాకు తెలుసు, నాన్ బాహుబలియా లేకపోతే బాహుబలి రికార్డ్సా అంటే, నాన్ బాహుబలి రికార్డ్స్లో ఇది చాలా బాగా బెటర్. ఖచ్చితంగా లార్జర్ దెన్ లైఫ్ మూవీ అండి ఇది. సో ప్రతి ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. ఫ్యాన్ బేస్ నేను ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అనుకోకుండా అందరూ థియేటర్కి వచ్చి డబ్బులు పెట్టి చూడండి, గర్విస్తారు మీరు. చాలా భారత సంస్కృతి గురించి, మన పోరాటం గురించి, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా సపోర్ట్ వచ్చింది అందరి నుంచి అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారండి నాకు తెలిసి వాళ్ళ కెరియర్లో. హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ సైడ్ క్యారెక్టర్స్ కానీ అందరూ, వీళ్ళందరి మించి అక్కడ మెగాస్టార్ ఉంటే మనకి వేరే వాళ్ళు కూడా కనిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన 64 ఇయర్స్కి ఈ ఏజ్కి ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్, ఆ స్టంట్స్ మొత్తం రియలిస్టిక్గా అండి. ఆ దూకడాలు, ఎంత రోప్స్ కట్టినా ఆయన ఆయన ఉన్న డెడికేషన్, ఈ రోజుల్లో హీరోస్ కుంటే ప్రతి ఒక్కరూ మెగాస్టార్ అవుతారండి. సో ఆయన ఒక స్ఫూర్తిగా అందరు తీసుకుని ఈ స్టిల్ ద అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద ఎంపరర్ ఆఫ్ సినిమా అని ప్రూవ్ చేసుకున్నారు సినిమాతో. ఇండస్ట్రీలో లాస్ట్ 30 ఇయర్స్ నుంచి నెక్స్ట్ నేను నా ఎప్పటికీ కూడా చిరంజీవి గారు తప్ప ఎవరు ఇది బీట్ చేయలేరండి. ఎందుకంటే ఆయన స్టార్ కంటే కూడా మేజర్లీ యాక్టర్, ఆయన సినిమాకి కావాల్సిన యాక్టర్, తర్వాత స్టార్డమ్. ఇది దీనిలో మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకుని ఉంటే ఉండవు, అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదంతా మొత్తం రియాలిటీకి దగ్గరలో ఉంటుంది, ఆ జరిగిన స్టోరీ ప్రకారం బేస్డ్ అయి ఉంటుంది. సో కమర్షియల్ ఎలిమెంట్స్ అలా చేస్తుంటే స్టార్ అయ్యారు, ఇప్పుడు నిజమైన యాక్టర్ అయ్యారు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. మూవీ రకంగా బాగుంటుందండి, ఓవర్ ఎలివేషన్స్, ఓవర్ హైప్డ్ అలా ఉండకుండా కరెక్ట్గా మూవీ కరెక్ట్గా ఉంటుందండి. స్టోరీకి తగ్గట్టుగా కరెక్ట్గా తీశారు సురేందర్ రెడ్డి.